ఓం గమ్ నమ శివాయ గురవే నమ రేలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మిథున రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం యోగదాయకమైనటువంటి మంచి ఫలితాలతో పాటు కొద్దిపాటి చిన్న చిన్న చికాకులు కూడా కనిపిస్తుండటం చేత మిశ్రమ ఫలితాలుగా చెప్పవచ్చు వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవసాయ రాజకీయ కళా రంగాలకు ఏ విధంగా ఉంది విద్యార్థులకు క్రీడాకారులకు ఏ విధంగా ఉంది అదే విధంగా స్త్రీలకు ప్రత్యేకించి కొన్ని ప్రత్యేక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ శాంతి ప్రక్రియలు చేస్తే దోషాల తీవ్రత తగ్గుతుంది మంచి ఫలితాలు మరింత బాగా వస్తాయి అనే విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి మా ఛానల్ ద్వారా రాశి ఫలాలు వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక సాహిత్య సామాజిక వీడియోలు కూడా అందిస్తున్నాం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాం ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు గల రాశి ఫలాలు మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ప్రతికూలమైన ఫలితాలు కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇక అనుకూలమైనటువంటి ఫలితాలకు వస్తే శుభకార్య ప్రయత్నాలు ఫలించడం నష్టపోయినటువంటి విషయాలలో తెలివితేటలను ఉపయోగించి తిరిగి లాభప్రదంగా మార్చుకోగలగటం కుర సంబంధిత భూమి తలము వంటి స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలు ముందుకు సాగడం సమాజంలో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలగడం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు సందర్శించటం ఇటువంటి శుభ ప్రయత్నాలన్నీ కూడా శుభ ఫలితాలన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా కనిపిస్తుంది అదేవిధంగా ఆర్థికంగా ధన విషయంలో ఈ సమస్యలు ఇబ్బందులు కనిపిస్తున్నప్పటికీ అన్నిటినీ కూడా తట్టుకోగలగటం తట్టుకుని ముందుకు వెళ్ళగలగటం కూడా జరుగుతుంది ఇంకా కొద్దిపాటి ప్రతికూల విషయానికి వస్తే గనక రక్త సంబంధీకుల వలన చికాకులు కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది స్త్రీ సంబంధితమైనటువంటి సమస్యలు ఏదైనా వచ్చే సూచనలు కూడా ఉన్నాయి జాగ్రత్తలు వహించాలి అదేవిధంగా దొంగల నుండి కూడా ఏదైనా కొద్దిపాటి భయం కూడా కనిపిస్తుంది కొద్దిపాటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి తగిన ఆరోగ్య జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అదే విధంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్ద పెద్దగా బాధపడటం వంటివి కనిపిస్తూ ఉంటాయి అందుచేత ప్రతి చిన్నదానికి కూడా కంగారు పడకుండా బాధపడకుండా ధైర్యంగా ముందుకు వెళితే అన్నింటా మీకు విజయం లభిస్తుందని గుర్తించాలి ఇక వివిధ వృత్తులు వ్యాపారాల విషయానికి వస్తే అన్ని రంగాల వృత్తులు చేతి వృత్తులు వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారికి కూడా మంచి కాలంగా చెప్పవచ్చు అదేవిధంగా కళారంగం విషయానికి వస్తే మాత్రం కాస్త ప్రతికూలతలు కనిపిస్తున్నాయి తగిన జాగ్రత్తలు వహించకపోతే వచ్చేటువంటి రావలసిన అవకాశాలు చేజారేటువంటి అవకాశం ఉంది కనుక తగిన జాగ్రత్తలు వహించాలి ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే రైతులకు అనుకూల కాలంగానే కనిపిస్తుంది తగిన జాగ్రత్తలు వహిస్తే మంచి దిగుబడితో ఆర్థికంగా నిలదొక్కునేటువంటి అవకాశం కనిపిస్తుంది కౌలు రైతులకు కూడా మంచి కాలంగానే చెప్పవచ్చు అయితే ప్రకృతి వైపరీత్యాలు క్రిమి కీటకాలు చేడపేడల నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని గుర్తించాలి ఇక రాజకీయ రంగం వారికి వస్తే అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అధిష్టానంలో కానీ ప్రజల్లో కానీ మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ధనం మాత్రం రాజకీయ పరంగా విపరీతంగా ఖర్చు అవుతుందని గ్రహ సంచారం తెలియచేస్తుంది ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులందరికీ కూడా మంచి కాలమే కనిపిస్తుంది అంటే మంచి యోగదాయకంగా ఉద్యోగ ఉన్నతికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలించే విధంగా కనిపిస్తుంది ఇక నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రయత్నాలు సరిగా చేస్తే ఉద్యోగ ప్రాప్తి లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే మాత్రం కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది విద్యపై సరైనటువంటి శ్రద్ధ పెట్టకపోతే చదువులు పక్కన పెట్టి ఇతర వ్యాపకాలపై దృష్టి పెడితే వ్యామోహాలకి లోనైతే విద్యా నష్టం తప్పదని గుర్తించాలి కనుక ఏ విధంగానూ కూడా ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టకుండా విద్య మీదే దృష్టి పెట్టాలి అని విద్యార్థులు గమనించాలి బృహస్పతి గ్రహానికి శాంతి చేసి శనగలు దానం ఇవ్వటం మంచిది విద్యార్థులు ఇక క్రీడాకారుల విషయానికి వస్తే జయాపజయాలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక స్త్రీల విషయానికి వస్తే మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో స్త్రీలకు మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి కుటుంబంలో మిథున రాశి స్త్రీల యొక్క ప్రాధాన్యత చాలా బాగుంటుంది విలువైనటువంటి వస్తు వస్త్ర స్థిరాస్తి వంటి సంపదలు అభివృద్ధి చేసుకునేందుకు చేసేటువంటి ప్రయత్నాలకు అనుకూల కాలంగా చెప్పవచ్చు గతంలో భర్తతో ఏదైనా చిన్న చిన్న విభేదాలు స్పర్ధలు ఉంటే ఈ యొక్క మంచి ప్రయత్నము చేత అవన్నీ సర్దుకుని సఖ్యత కలిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వివాహం కాని కన్యలు వివాహ ప్రయత్నాలు చేస్తే సత్ఫలితాలు వచ్చే విధంగా కనిపిస్తుంది వివాహం జరిగేటువంటి సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ సంవత్సరం చేయవలసినటువంటి శాంతి ప్రక్రియలు ఏమిటి అంటే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన శనివారం రోజున ఆంజనేయస్వామి అదేవిధంగా శివారాధనలు చేస్తూ పేదలకు అన్నదానం చేసి దేవాలయంలో శనగలు ప్రసాద వితరణ చేస్తే దోషాల తీవ్రత తగ్గి మంచి ఫలితాలు మరింత బాగా వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి అయితే ముఖ్యంగా గుర్తించుకోవలసిన గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఈ రాశి ఫలాలు అనేటువంటివి గోచార ఉసాతూ చెప్పే సామూహికమైన సాధారణమైన ప్రాధాన్యత ఖచ్చితత్వము తక్కువగా ఉండే ఫలితాలు మాత్రమే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశాంతర దశలతో ఈ రాశి ఫలాలను సమన్వయము చేసినప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి ఫలితాలు వస్తాయి అని गमन इंशाल्ली लोग का समस्ता सुकिनो भवंत